హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు మన రెసిపీ వచ్చేసి శాండ్విచ్ అండి. ఆలూ శాండ్విచ్, బ్రెడ్ శాండ్విచ్ ఏదైనా అనొచ్చు. ముందుగా నేను పొటాటోని 2 పొటాటోస్ తీసుకున్నాను. బాగా వాష్ చేసేసుకుని సాల్ట్లో బాయిల్ పెట్టేసుకున్నాను. బాగా మెత్తగా బాయిల్ అవ్వాలండి. దీనికోసం నేను 4 బ్రెడ్ స్లైసెస్ అనేవి తీసుకున్నాను. స్టఫింగ్ మనకి ఎంత పడుతుందో దాన్ని బట్టి తీసుకోవచ్చు, నో ప్రాబ్లం, ఎక్కువైనా తీసుకోవచ్చు. ఇప్పుడు దాన్ని పీల్ తీసేసానండి. బంగాళాదుంపకి మనకి పైనున్న పీల్ అయితే తీసేసాను. తీసేసుకున్నాక ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటంటే ఒక చిన్న ఆనియన్, 1/2 టమాటో, కొత్తిమీర్. స్టఫింగ్లోకి మన పొటాటో పాటు ఇది కూడా కావాలండి. ఇంకా మీరు వేసుకోవాలి అనుకుంటే క్యారెట్ వేసుకోవచ్చు, మన ఇష్టమండి. నేనైతే సింపుల్గా చేస్తున్నాను. ఇలా ట్రై చేయండి, ఇలా అయినా చాలా బాగుంది. ఇప్పుడు పొటాటోని నేను బాగా స్మాష్ చేసేసుకుంటున్నాను. ఎక్కడ పొటాటో పీసెస్ అనేవి లేకుండా బాగా మెత్తగా స్మాష్ చేసేసుకోవాలి. నేనైతే హ్యాండ్ వాష్ చేసుకునే చేస్తున్నానండి, నో ప్రాబ్లం. చూసారా, పొటాటో అనేది మనకి బాగా మెత్తగా అయిపోతుంది. అంటే బాయిలింగ్ అనేది మనకి బాగా మెత్తగా చేసుకోవాలండి పొటాటో అనేది. ఇప్పుడు ఇందులోకి నేను ఆనియన్ వేసేసుకుంటున్నాను, టమాటో వేసేసుకుంటున్నాను, కొత్తిమీర వేసేసుకుంటున్నాను. ఈ 3 వేసేసుకుని మళ్ళీ ఒకసారి కలుపుకుందాం. ఇప్పుడు ఇందులోకి సాల్ట్ వేసుకుంటున్నానండి. మన టేస్ట్కి సరిపడే 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసుకుంటున్నాను. చాట్ మసాలా, చాట్ మసాలా కూడా వేసుకుంటే టేస్టీగా ఉంటుంది. మీ దగ్గర లేకపోతే స్కిప్ చేసేయచ్చు, నో ప్రాబ్లం. దీని బదులు మీరు ధనియా పౌడర్ కూడా వేసుకోవచ్చు. కారం వేసుకుంటున్నానండి, చాట్ మసాలా తర్వాత కొద్దిగా కారం. కారం కూడా మీరు స్పైసీగా తింటాము అంటే వేసుకోవచ్చు, నో ప్రాబ్లం. నేనైతే కొద్దిగా వేసుకుంటున్నాను. ఇప్పుడు ఇవన్నీ బాగా కలుపుకోవాలి. ఇప్పుడు నేను ధనియా పౌడర్ కూడా వేసుకుంటున్నానండి. ఇందాక చెప్పినట్టు చాట్ మసాలా లేకపోయినా ఇది వేసుకోవచ్చు, ఉన్నా ఇది వేసుకుంటే ఏంటంటే మంచిది డైజెస్ట్కి అని చెప్పి నేను ధనియా పౌడర్ కూడా ఒక 1/2 టీ స్పూన్ వేసుకున్నాను. ఇప్పుడు ఇవన్నీ బాగా కలుపుకోవాలి. మన స్టఫింగ్ అయితే రెడీ అయిపోయిందండి. చూసారు కదా, కలర్ఫుల్గా స్టఫింగ్ అయితే రెడీ. ఇప్పుడు మన బ్రెడ్ స్లైసెస్ అనేవి తీసుకుని స్టఫింగ్ చేసేసుకోవడమే. చూసారా, బ్రెడ్ తీసుకున్నాను. ఈ బ్రెడ్కి నేను టమాటో కెచప్ అప్లై చేస్తున్నాను. టమాటో కెచప్ అంటే అందరి ఇంట్లో ఉంటుంది కాబట్టి నో ప్రాబ్లం. ఇది నేను అన్నీ మన ఇంట్లో ఉన్న దాంతోనే నేను చూపిస్తున్నానండి. శాండ్విచ్ అంటే ఏదో పెద్ద కష్టం అనుకుంటారు కానీ ఈజీయే. చూసారు కదా, టమాటో కెచపే తీసుకున్నాను, ఇంకేమీ లేదు. అదొకటి బ్రెడ్కి అనేది అప్లై చేసేసి మన స్టఫింగ్ అనేది బ్రెడ్కి బాగా అప్లై చేసేయాలి. ఆలూ స్టఫింగ్ అంతా మన బ్రెడ్కి పట్టుకునేలాగా బాగా అప్లై చేయాలండి. స్టఫింగ్ ఎక్కువ ఉన్నా బాగుంటుందండి, అందుకే కొంచెం ఎక్కువ పెట్టుకుంటే స్టఫింగ్ అనేది బాగుంటుంది. ఇంకో బ్రెడ్ స్లైస్ తీసుకుని దానికి కూడా నేను టమాటా కెచప్ అనేది పెట్టేస్తున్నాను. ఇప్పుడు ఈ బ్రెడ్ స్లైసెస్ అనేది నేను స్టఫింగ్ పెట్టుకున్నాను కదా, దాని మీద ఇది పెట్టేసి క్లోజ్ చేసేయడమే, అంతేనండి. చాలా ఈజీ. బ్రెడ్ శాండ్విచ్ అంటే ఎంతో కష్టం అనుకుంటారు. మన ఇంట్లో ఉన్న దాంతోనే ఆలూ ఉల్లిపాయ అంటే మన అందరి ఇంట్లోని కొత్తిమీర, టమాటా, ఆలు, ఉల్లిపాయ అనేది అన్నీ ఉంటాయి. బ్రెడ్ అనేది కూడా ఉంటుంది. కచప్ ఇప్పుడు అందరి ఇంట్లోనే ఉంటుంది కాబట్టి చాలా ఈజీగా చేసుకోవచ్చండి. ఈవినింగ్ స్నాక్స్కి అయినా బాగుంటుంది, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి అయినా బాగుంటుంది. ఎలాగైనా మనం దీన్ని తీసుకోవచ్చు. ఇప్పుడు సేమ్ ప్రాసెస్లో నేను ఇంకో బ్రెడ్ కూడా పెట్టేసుకుంటున్నాను. సేమ్ స్టఫింగ్ కొంచెం ఎక్కువైతే మనం టేస్టీగా కూడా ఉంటుంది, తినడానికి కూడా బాగుంటుందండి. అందుకే నేను స్టఫింగ్ అనేది కొంచెం ఎక్కువ పెట్టుకుంటున్నాను. సేమ్ ప్రాసెస్లో మనం స్టఫింగ్ పెట్టేసుకున్నాం కదా, ఇప్పుడు దాని మీద కూడా సేమ్ బ్రెడ్ స్లైసెస్ అనేది పెట్టేసుకు. చూసారా, నాకైతే 2 బ్రెడ్ రెడీ అయిపోయిందండి.
టూ శాండ్విచెస్ రెడీ. ఇప్పుడు సేమ్ ప్రాసెస్ చూపిస్తున్నాను, ఏమనుకోవద్దు. సేమ్ ప్రాసెస్ అండి. ఈ లోపల మీరు ఎవరైనా నా ఛానల్ని కొత్తగా చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇలా క్లిక్ చేయడం వల్ల నేను ఎప్పుడైతే వీడియోస్ పెడతానో ఆ నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది. నా ఛానల్ని సపోర్ట్ చేయండి. ఇలా కొత్త కొత్త వెరైటీస్ ఏమన్నా పెట్టడానికి నేను ట్రై చేస్తానండి. నా ఛానల్ని ప్లీజ్ సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. నాకు తెలిసిన వంటలు చెప్పడానికి నేను ట్రై చేస్తాను. చూసారా, ఇప్పుడు ప్యాన్ పెట్టేసుకున్నాను నేను. స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకుని కొంచెం ఘీ అప్లై చేస్తున్నాను. బటర్ ఉంటే ఇంకా బాగుంటుందేమో, బటర్తో కూడా చేసుకోవచ్చు, కానీ ఇప్పుడు నా ఇంట్లో బటర్ అవైలబుల్ లేదు కాబట్టి నేను ఘీతో చేసుకుంటున్నాను. ఇలా అయినా చాలా బాగుందండి, నేను టేస్ట్ చేసే చెప్తున్నాను. ఘీతో కూడా ఇంకా టేస్టీగా అనిపించింది. తప్పకుండా ట్రై చేయండి. చూసారా, అటు ఇటు కొంచెం ఘీ వేసుకుంటూ మనం ఫ్రై చేసుకోవాలి. కలర్ చేంజ్ అవుతుంది కదా, బ్రెడ్ కలర్ చేంజ్ అయ్యే వరకు మనం ఫ్రై చేసుకోవచ్చు అండి. మరీ రోస్ట్గా కాకుండా కొంచెం బ్రెడ్ కలర్ చేంజ్ అయ్యే వరకు మనం ఫ్రై చేసుకుని పక్కకు పెట్టేసుకుని సేమ్ ప్రాసెస్ మళ్ళీ సెకండ్ బ్రెడ్ కూడా పెట్టుకొని స్టఫింగ్స్ మనకి ఎన్ని బ్రెడ్స్కి వచ్చినాయో అన్నీ కూడా అలాగే ఫ్రై చేసేసుకోవాలండి. సేమ్ ప్రాసెస్ అంతా చూస్తున్నారు కదా, ఘీ వేసుకోవడం, ఫ్రై చేసుకోవడం. బటర్ ఉన్నా కూడా బటర్ వేసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఇంకో విషయం, చీజ్ ఉంటే మధ్యలో మీరు ఆ స్టఫింగ్ ఉంది కదా, ఆ స్టఫింగ్లో చీజ్ కూడా పెట్టుకోవచ్చు. మీకు చీజ్ స్లైసెస్ ఉంటాయి, చీజ్ పీసెస్గా ఉన్నప్పుడు గ్రేట్ చేసుకునైనా వేసుకోవచ్చు, మన ఇష్టమండి. చీజ్ ఉన్నా బాగుంటుంది. నా దగ్గర చీజ్ కూడా అవైలబుల్ లేదు కాబట్టి నేను సింపుల్గా ఇలా చూపిస్తున్నాను. చీజ్ ఉన్న వాళ్ళు చీజ్ వేసుకున్న ప్లేస్లో పొటాటో పైన స్టఫింగ్ పైన చీజ్ కూడా వేసేసుకుని బ్రెడ్ మళ్ళీ దాని మీద క్లోజ్ చేసేసిన వేడికి చీజ్ అనేసి మెల్ట్ అయిపోతుంది కదా, ఇంకా టేస్టీగా ఉంటుంది. నా దగ్గర చీజ్ లేదు కాబట్టి నేను ఇలా చూపించాను. నెక్స్ట్ టైం మీకు చీజ్ కూడా పెట్టి చూపిస్తాను. అంతేనండి, చాలా ఈజీ అండి. మేమైతే టేస్ట్ చేసాం, చాలా బాగుంది. మీరు కూడా ఈ రెసిపీని టేస్ట్ చేయండి, వండుకుని టేస్ట్ చేయండి. ఈ రెసిపీ మీకు కూడా నచ్చుతుంది. అంతేనండి ఇవాళ వీడియో. ప్లీజ్ నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. బ్రెడ్ శాండ్విచ్ అయితే రెడీ. టేస్ట్ చూసి ఎలా ఉందో నా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. మీరు తయారు చేసుకుని టేస్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.